ఇంటికి పోయినాక చెక్ వచ్చినాక అల్లుడు మోటార్ సైకిల్ కొట్టా సంతకం పెట్టు అంటుండే. ఈ కొత్తగా పోయిన భార్య భర్త మాట కాదంటదా, సంతకం పెట్టి అల్లుని చేతిలో పడ్డది. ఈ ఒక అమ్మ లెక్క ఎవరైనా తెలివి కళ్ళు అత్తుందని అనుకో, కోడలాని దావతుకు బాగా ఖర్చు అయినాయి, దుకాణాలు కట్టాలి, సంతకం పెట్టమన్నదట అత్త. అయితే అత్త చేతిలో పడ్డది. అయితే ఇది అల్లుని చేతుల్లో అత్త చేతుల్లో పడుతున్నాయని మన కేసీఆర్ గారు ఆలోచించి ఆ పిల్ల పెళ్లి బరువు తల్లికే ధరిస్తుందని ఆ తల్లి చేతిలో 100,000 రూపాయల చెక్ పెట్టుమన్నాడు మన కేసీఆర్. మా మొగోళ్ళు కూడా కొట్టురు. కేసీఆర్ సార్ ఏమన్నాడు తెలుసా, ఈ తండ్రికి తొవ్వంట మొగోళ్ళకి ఇస్తే తొవ్వంట ఖర్చులు ఉంటాయి, ఇంటికి పోయే వాళ్ళకి ఏమైనా తొవ్వంట ఖర్చులు అయితే తల్లికి ఇస్తేనే బరాబర్ ముట్టదు అన్నాడు. తల్లి చేతుల్లో పెట్టుమన్నాడు 100,000 రూపాయలు. అవునా కాదా మీరే చెప్పండి. మీ బిడ్డ కాన్పుకు పోతే మీరు నల్గొండకు పోతున్నారు. నల్గొండ దవాఖానలో బిడ్డ కాన్పుని తీసుకపోతే కేసీఆర్ కిట్ ఇచ్చి 12,000 రూపాయలు ఇచ్చి కడుపు నిండా అన్నం పెట్టి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని తీసుకొచ్చి చెండూరు కాడ ఇంటికాడ దించినమా లేదా? దించినమా లేదా? దించినమా లేదా? ఎందుకంటే నల్గొండ ప్రైవేట్ దవాఖానలకు పోతే పెద్ద ఆపరేషన్ చేసి 40,000-50,000 ఖర్చు అవుతుండే. ఇప్పుడు ఉల్టా మీకే 12,000 వస్తున్నాయి. ఉల్టా మీకే కేసీఆర్ కిట్ ఇచ్చిండు. కేసీఆర్ ఏమున్నాయి కిట్లా? ఏమున్నాయి? వచ్చినాయా ఊరికి కిట్లు? నీకు వచ్చిందా? నీకు మీ కోడలికి వచ్చిందా? ఏమున్నాయి మరి కిట్లా? అన్ని ఉన్నాయా? చీరలు ఉన్నాయి, పుట్టిన పిల్లగానికి బట్టలు ఉన్నాయి, సబ్బులు ఉన్నాయి, కొబ్బరి నూనె ఉన్నది, షాంపూ బాటిల్ ఉన్నది, దోమతెర ఉందా, ఆడుకుంటూ గలగలు ఉన్నదా, ఉన్నదా లేదా? ఇన్ని వస్తువులు ఇచ్చిండు మన కేసీఆర్. ఏంది లంగోట్లు కూడా ఉన్నాయి, డైపర్ డైపర్ చిన్న పాప కూడా ఉందా? రైట్ రైట్. అంటే నేనేమంటున్నా, పెళ్లికి సాయం చేసిండు, కాన్పుకు పోతే సాయం చేసిండు, మంచినీళ్ళు ఇచ్చిండు, ముసలోళ్ళకి పింఛన్.